వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా కష్టపడి తీసిన ఒక 3-4 వీడియోస్ డిలీట్ అయిపోయాయి. అయితే మీకు ఆ వీడియోస్లో ఏం చేసిన అనేది చెప్దాం అనుకుంటున్నా. ఈ ఒక చిన్న అప్డేట్ వీడియో. గ్రోబెడ్లో ఇంతకుముందు మొత్తం టమాటో మొక్కలు అవన్నీ ఉండేవి కదా, అవన్నీ తీసేసానండి. అవన్నీ ఎండకి వాడిపోయినట్లయితే తీసేశాను. తీసి మట్టిలో మొత్తం మళ్ళీ మొత్తం కింది నుంచి పై వరకు కలిపి పెట్టి ఇట్లా ఈ ఏమంటారు వీటిని చిన్న కర్రపుల్ల లాంటివి పెట్టేసి మడుల్లాగా చేసేసిన ఇట్లా చూడండి, మడుల్లాగా చేసి ఆకుకూర విత్తనాలు వేసానండి. ప్రతి మడిలో కూడా ఒక్కొక్క వెరైటీ వేసుకుందామని. స్టార్టింగ్లో ఎట్లా చేసినో, అసలు ఈ గ్రో బెడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా పెట్టినో ఆకుకూరలు ఇప్పుడు కూడా అట్లనే పెట్టిన సేమ్. అయితే ఏమేమి వేసినో చెప్తాను. ఇక్కడేమో కొత్తిమీర వేసానండి. ఇది యాక్చువల్గా 10వ రోజు. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కంప్లీట్ అప్డేట్ చూపిద్దాము అన్నట్టుగా అనుకున్న, పొరపాటున వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. ఇంకా ముందు విత్తనాలు పెట్టినప్పటి నుంచి 10వ రోజు వరకు ఎట్లున్నాయో చూపిద్దాం అంటే కుదరలేకుండా పోయింది. ఇంకిప్పుడు 10వ రోజు ఇట్లా ఉన్నాయండి. కొత్తిమీర మొలకొచ్చాయి, పర్వాలేదు. ఇక్కడ కూడా వస్తున్నాయి కొద్ది కొద్దిగా. సో ఈ ఏరియాలో మనకి కొత్తిమీర వేశాను. ఇక్కడ పాలకూర పెట్టిన, పాలకూర నిజానికి అంత బాగా రాలేదు. సో స్లైట్గానే వచ్చింది. మళ్ళీ ఇంకొన్ని విత్తనాలు గ్యాప్ ఉన్న చోట పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ ఏరియాలో దొండపాదు ఉండేది కదా, అది ఏమైందంటే చేదైనాయండి కాయలు. ఎందుకు చేదైనాయో నాకు అర్థం అవ్వట్లేదు. మా ఫ్రెండ్ మంచిది వాళ్ళ ఇంట్లోదే ఇచ్చిండు, మరి ఎట్లయిందో తెలీదు. మరి రీజన్స్ ఏమైనా ఉంటాయేమో దొండకాయలు చేదవడానికి, ఐ డోంట్ నో. అయితే మొత్తం పీకేసిన ఇవి మళ్ళీ కొంచెం ఇట్లా ఆకులు మంచిగా వస్తున్నాయి. ఇంతకుముందు ఆకులు అదో రకంగా అనిపించాయి. మేబీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది మంచిది అవుతుందో ఏమన్నట్టు ఈ ఒక్క పిలక ఉంచితే ఇది వస్తుంది. ఇంక ఇవి కూడా చేదైతే దీన్ని కూడా తీసి పడేస్తా. ఈ మడిలో ఏం వేసానంటే గల్జీరు విత్తనాలు. మనకి ఇంట్లోనే ఒక చిన్న మొక్క వస్తే దానికి విత్తనాలు వచ్చాయి. అవి తీసి వేసినా కానీ నాకు ఇక్కడ ఏమి వస్తున్నట్టు కనిపించట్లేదు. ఇది మేబీ గల్జీరి అయి ఉంటుంది. మిగతా అంతా ఇది తోటకూర, అది కొయ్య తోటకూర అంటారు కదా, అవి వస్తున్నాయి. ఎక్కువ కొయ్య తోటకూరనే వస్తున్నాయి. ఇంకొన్ని రోజులు పోతే తెలుస్తుందండి అసలు ఇది గల్జీరి వస్తుందా రాదా అనేది. ఇంకొన్ని రోజులు పోతే తెలుస్తుంది. ఇక్కడ అవి ఇటుపక్క మన ఫేవరెట్ తోటకూర, రెండు వెరైటీస్, గ్రీన్, ఇది పింక్. పింక్ మన ఇంట్లో విత్తనాలే, పర్వాలేదు బాగానే వస్తున్నాయండి. ఇది 10వ రోజు. తోటకూర అసలు చాలా తొందరగా, ఇదైతే చాలా తొందరగా పెరిగిపోతుంది. 15-20 రోజుల్లోపు హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది. ఇటుపక్క ఏమో గంగవైల కూర విత్తనాలు వేశాను. ఇది కూడా పర్వాలేదండి, మంచిగానే వస్తుంది. వానలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. అయినా కూడా అది బాగానే తట్టుకొని సర్వైవ్ అవుతుంది అంత వానలు ఉన్నా కూడా. ఇక్కడ ఏదో తొక్కినట్టుంది, ఏమెక్కి తచ్చిందో ఏమో. ఇక్కడ దీనికి ఇక్కడ ఒకటి, అక్కడ ఒక మర్చ ఉంది చూడండి. ఏదో ఏదో ఎక్కింది మొత్తానికి ఈ బెడ్ అదేంటిదో. మరి పిల్లినో కోతినో ఏం ఏం తగలబడ్డదో కానీ ఇంకేం తవ్వలేదు, జస్ట్ ఎక్కినట్టున్నాయి మేబీ. ఇటుపక్కనేమో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ తోటకూర అవి ఎప్పుడు చూపిస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ అవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి, హెల్తీగానే ఉన్నాయి. ఈ గ్యాప్ ఉంది కదా, ఇంకా అక్కడ ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. బట్ అది కూడా నేను కంపోస్ట్ అవన్నీ వేసి మంచిగా పాటింగ్ మిక్స్ నింపేసి అటుపక్క కూడా పెడదాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఈ ఇది అయిపోవాలి, మృగశిర అయిపోయేంత వరకు ఏం విత్తనాలు ఏం పెట్టను. అవి మృగశిర అయిపోయిన తర్వాత మనం నారు పోసుకొని అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ఇది గుర్తుంది కదండి, బిర్యానీ కుండలో నేను వేప చెట్టు, దానిమ్మ మొక్క, ఇంకా ఇది పెట్టాను కదా సీతాఫలి. అయితే దానిమ్మ మొక్క ఒకటి చచ్చిపోయింది, ఈ వేప మొక్క మంచి పెరుగుతుంది, ఫ్రెష్గా హెల్తీగా పెరుగుతుంది. దీన్ని బోన్సాయ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో ఎప్పటికి చేస్తానో ఏమవుతుందో. దీంట్లోనేమో మునగ విత్తనాలు పెట్టానండి. దీంట్లో ఒక విత్తనం పెట్టాను, ఇంకా ఈ చిన్న దాంట్లో కూడా ఇంకొక విత్తనం పెట్టాను. ఇది పెట్టి కూడా 15 రోజులు అవుతుంది. ఇది కూడా చూపిద్దాం అనుకున్నా, ఇది కూడా అయిపోయింది, డిలీట్ అయిపోయింది వీడియో. రెండు వచ్చాయి, రెండు విత్తనాలు పెడితే రెండు మొలకొచ్చాయండి. ఇంకొకటి అడిగారు, ఇది లెమన్ గ్రాస్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా, అది చేసింది బతికిందా, మీరు పిలక తీసి పెట్టినా బతికినావా అని అడిగారు. ఇది ఒక పిలక, ఇది బతికిందండి. ఇంకో పిలక ఇంకా యాక్చువల్గా ఇంకా చాలా బాగా పెరిగింది. అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను నేను, అందుకని మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నా. బతికినాయండి, నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన అన్నీ బతికినాయి, ఎక్సెప్ట్ మన దానిమ్మ మొక్క తప్ప మిగతా అన్నీ బతికాయి. వానపాము చూడండి,
వాన వస్తేనేమో ఇవి, వాన వస్తే వాన పాములకు ఏం చేయాలో తర్వాత వీడియోలో చెప్తారండి. ఇది లెమన్ గ్రాస్, మిడ్ సమ్మర్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం, ఎంత గ్రీన్గా మంచి పెరుగుతుందో చూడండి. సో దీని నుంచి నాకు తెలిసి మంచి ఇంకా తీసేసి ఇంకా చాలా చాలా మొక్కలు చేయొచ్చు, అవి తర్వాత చేసేద్దాం. ఇది కరివేపాకు మొక్క, మీరు మిడ్ సమ్మర్లో ఇది కూడా మంచి ఎండ టైంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేసాము, మంచిగా పెరుగుతుంది చూడండి. ఇది కూడా చిగుర్లు మంచిగా వస్తుంది, మంచిగా పెరుగుతుంది. దీనికి మాంసం కడిగిన నీళ్ళు కూడా పోస్తే మంచి పెరుగుద్దట అండి. మనం చికెన్ మటన్ ఫిష్ అవి కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి పోస్తే బాగా పెరుగుతాయంట. చూద్దాం, ఇక్కడ బ్రహ్మ కమలం పెట్టానండి వీటిల్లో. ఇది కూడా వీడియో తీసాను, మిస్ అయిపోయింది. ఏంటంటే ఆకు ఒకరిస్తే దాన్ని కట్ చేసి ఇట్లా రెండు ఇట్టుగా చేసి పెట్టాను. ఈ నోట్స్ ఉంటాయి కదా, ఈ నోట్ నుంచి మొక్కలు వస్తాయంట. చూద్దాం ఎంతవరకు వస్తాయో. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ నేను ఏం చేశానంటే పాటింగ్ మిక్స్ కలిపి పెట్టానండి వీటిలో. కొన్నేమో పాత కుండీలు, ఈ తింది కదా కూలర్ది, ఇది కూడా పాతదే, అంటే ఓల్డ్ సాయిల్ ఉంటే అది రీఫిల్ చేద్దామని చెప్పేసి అది తీసి మొత్తం పాటింగ్ మిక్స్ ఏం చేశానంటే 50% ఓల్డ్ సాయిల్ ఉంది, ఆ 50%లో ఒక 20% అంతా పేడేరు కలిపాను, ఒక 15% అంతా కోకోపీట్ కలిపాను, ఒక 10% వర్మీ కంపోస్ట్ కలిపిన, ఇంకో 5% నిమ్ కేక్ పౌడర్ కలిపానండి. అవన్నీ కలిపి వీటిల్లో నింపి పెట్టిన, నింపి పెట్టిన తర్వాత మంచిగా వానలు వచ్చాయి, అవన్నీ తడిసాయి. అయినా ఏం కాదండి, వానలు వచ్చి తడిసినా కూడా వాటిల్లో ఏమీ ఎనర్జీ ఎంత లాస్ అయిపోతుంది అని భయపడాల్సిన పని ఏమీ లేదు. అయితే ఆ వీడియో కూడా తీస్తే మొత్తం అది కూడా డిలీట్ అయిపోయింది, మన పుణ్యం. ఇది ఆనియన్స్ గురించి కొంతమంది అన్నారండి, ఏంటంటే ఇది వానలు వస్తున్నాయి కదా తడిస్తే మొత్తం పాడైపోతాయి కదా అది అన్నట్టుగా అడిగారు. మనకి ఏం కాదండి, నిజానికి అంతగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగో చూడండి రూట్స్ ఎట్లా వచ్చాయో, ఆనియన్స్కి ఈ విధంగా వస్తాయి. అంటే మీరు పాటింగ్ మిక్స్లో ఫంగస్ ఏమన్నా ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మీకు. మనకి అంత ఇదేమీ లేదండి, ఫంగస్ ఏమి ఉండదు. మనం కలుపుకున్నది ఓల్డ్ పాటింగ్ మిక్స్లో మంచిగా మాగిన పశువుల ఎరువు కలిపాం కాబట్టి మంచిగా పెరుగుతున్నాయి చూడండి. ఇంకో మిగతా రూట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, అవి లోపల నుంచి వచ్చి ఉంటాయి, దాంట్లో ఉంటాయి అన్నమాట. మీకు చూపించడం కష్టం అవుతుంది లోపలివి. ఇంకా బాగా పెరిగితే ఈ రూట్స్ మొత్తం ఇదంతా రూట్స్ కనిపించేస్తాయండి మీకు. ఇదిగో అన్నిటికీ ఇట్లా వచ్చేస్తాయి. దీనికి ఒకటే రూట్ వచ్చింది, కొన్ని స్లో వస్తుంటాయి, కొన్ని ఫాస్ట్గా వస్తుంటాయి అన్నమాట. ఇంకా అది అంతే. ఇదిగోండి దీనికి కూడా ఒక రూట్ వచ్చింది. సో కొన్ని అనేవి అట్లా స్లో వస్తుంటాయి, కొన్ని ఫాస్ట్గా పెరిగిపోతాయి. ఇది ఆకులు రావడానికి నాకు తెలిసి ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, 10 రోజులు అవుతున్నట్టుంది. మేబీ ఇంకొక 10-15 డేస్లో లీవ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇదండి మనము నేను డిలీట్ చేసిన పొరపాటున డిలీట్ చేసిన వీడియోస్కి అప్డేట్స్ ఇవన్నమాట. మనం ఈ గ్రోబెడ్లో ఆకుకూరలు అన్నీ బాగా పెరిగి అవి నిండుగా కనిపించాలి, గ్రోబెడ్ అంతా కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ కుండీలు అవన్నీ కలిపి పెట్టాం కదండి, వాటిల్లో ఇప్పుడే పెట్టాను. మనకి నారు, నాకు కొంతమంది ఏం చెప్పారంటే మృగశిరి కార్తెలు విత్తనాలు ఏమి పెట్టకపోవడం మంచిదని చెప్పారు. సో నేను కూడా ఆగుదాం అనుకుంటున్నా. చల్లగానే వానలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మనం పెడితే అవి మొలకొచ్చిన తర్వాత మరి టూ మచ్ అయిపోతే అవి చచ్చిపోతుండొచ్చు, వాటిని కాపాడుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. మొన్నటిదాకా ఎండలతో ప్రాబ్లం అయితే ఇప్పుడు వానలతో వచ్చింది కదా, కాబట్టి ఇంకొక కొన్ని రోజులు ఆగితే మృగశిర కార్త అయిపోతుంది, అప్పటికి మనం ఇంకా నారు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నవన్నీ హ్యాపీగా వీటిల్లో ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా కూడా కలిపి పెట్టాల్సిన ఉన్నవి, అవన్నీ కలిపి ఈసారి కూరగాయలు మంచిగా పండిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ చిన్న అప్డేట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి. వీడియోస్ అన్నీ ఇట్లనే చూస్తూ ఉండండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.